సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐబీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ నైన్ అంటే సంతానం సంతోషం నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరుద్యోగులపై పూర్తి ఫోకస్ పెట్టాయి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త గవర్నమెంట్స్ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి ఈ నేపథ్యంలో తాజాగా నిరుద్యోగ భృతిపై కీలక సమాచారం బయటకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్స్ చేస్తున్నారు ఈ మేరకు పలు ఉద్యోగ నోటిఫికేషన్స్ సిద్ధం చేస్తూనే కొందరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారట రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న వారికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆ కేటగిరీ నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయ శాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల పదిహేడున మెమో పంపినట్లు సమాచారం దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు భారీ హామీలిచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తామిచ్చిన హామీలపై కసరత్తులు చేస్తున్నారు ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనే ప్రచారాలు ఊపందుకున్నాయి మరొక వైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం యువనేస్తం పథకాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నారని తెలుస్తోంది ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు ప్రభుత్వం విధి విధానాలు రెడీ చేసిందనే టాక్ నడుస్తోంది ఈ నిరుద్యోగ భృతి పొందాలి అంటే నిరుద్యోగుల వయసు ఇరవై రెండు నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి ఏపీ పౌరుడే ఉండాలని చెబుతున్నారు అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు